హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీట్ హబ్. మనం ఈ వీడియోలో చూద్దామంటే సీటెట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామంటే, మనకు సీటెట్ జులై 2024 ఏదైతే జరుగుతుందో దాని గురించి చూద్దాము. ఓకే, ఏపీ టెట్ రాసినా లేదా టీఎస్ టెట్ రాసినా కూడా, ఇన్ కేస్ ఎవరైనా క్వాలిఫై కాకుండా కూడా సీటెట్ క్వాలిఫై అయినా కూడా మనకు వచ్చేసి ఏపీ డిఎస్సి రాసుకోవచ్చు, అదేవిధంగా టీఎస్ డిఎస్సి కూడా రాసుకోవచ్చు అనమాట. మనకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మన స్టేట్ టెట్ క్వాలిఫై కాకుండా కూడా మనకు సీటెట్ క్వాలిఫై అయినా కూడా మీరు డిఎస్సి అనేది ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇక్కడ చూద్దాము సీటెట్ 2024 అప్లికేషన్స్. మనకు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు 2024 జూలై 7 నుంచి ఓకే ఆదివారం ఈ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారనమాట. మొత్తం వచ్చేసి 136 నగరాలు 20 భాషల్లో ఉంటుంది. మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మార్చి 7 నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 వరకు మనం మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఒకసారి చేయొచ్చు. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్ చేస్తామండి మన దాంట్లో. అదేవిధంగా నెక్స్ట్ ఓకే, అదేవిధంగా మనకి సీటెట్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి సీటెట్ వచ్చేసి ఏటా వచ్చేసి 2 టైమ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, జూన్ అదేవిధంగా వచ్చేసి మనకు డిసెంబర్లో జరుగుతూ ఉంటాయి, 2 టైమ్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దరఖాస్తుల ఫీజు అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక పేపర్ అయితే 1000 రూపీస్, అదేవిధంగా పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ఏదైతే రాయాలనుకుంటారో దానికి 1200 రూపీస్. ఎవరు ఓసీ అంటే జనరల్ ఓబీసీ ఈ అభ్యర్థులు అనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే కనుక, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు అయితే కనుక, ఒక పేపర్ అయితే 500, అదేవిధంగా 2 పేపర్లు అంటే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 అయితే 600 మట్టుకి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు స్టేట్ టెట్స్ అంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా పేపర్ 1 పేపర్ 2 ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా సీటెట్లు కూడా 2 పేపర్స్ ఉంటాయండి, మీరు గమనించగలరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనం ఒకసారి స్కోర్ చేస్తామో ఈ చేసిన స్కోర్ అనేది నీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి మన ఏపీ టెట్ అయినా లేదా టీఎస్ వాళ్ళైనా మీరు టెట్ క్వాలిఫై కాకపోతే కనుక ఇది మంచి అవకాశము. అండ్ మంచి మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా క్వాలిఫై కావచ్చు, ఒకసారి చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి పరీక్షలో మొత్తం వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 1 అంటే ఏమి, పేపర్ 2 అంటే ఏమి చూద్దాము. పేపర్ 1 అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏదైతే ఉంటాయో, ఓకే ఎగ్జిట్ అంటారు కదా మన, ఎగ్జిట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఈ టెట్ అనేది పేపర్ 1 రాయొచ్చు. అదేవిధంగా అంటే టీటీసీ ఎవరైతే చేసి డైట్ చేసి ఉంటారో వాళ్ళు పేపర్ 1 రాస్తారు. బీఈడి చేసిన అభ్యర్థుల మటుకు పేపర్ 2 అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ లేకపోతే సోషల్ అనేది వాళ్ళు ఏ కాంబినేషన్ ఉంటే అది రాస్తారనమాట. వీళ్ళు పేపర్ 2కి వచ్చేసి 6th క్లాస్ నుంచి ఓకే 9th క్లాస్ వరకు ఓకే అండి, యాక్చువల్గా అయితే కన్నా 6th నీకు అఫీషియల్ దాంట్లో అయితే 6th 8th క్లాస్లో అనేసి ఇవ్వడం జరిగి ఉంటుంది. ఓకే, 6th 7th 8th ఇది 3 క్లాస్ గట్టిగా చదివితే మీరు పేపర్ అనేది ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మనం ఇంగ్లీష్లో ఉంటుంది అనేసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎన్సీఆర్టీ అయినా ప్రజెంట్ స్టేట్ బుక్స్ అయినా 2 కామన్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం సిలబస్ అంతా అదే ఉంటుంది అనమాట. అవే క్వశ్చన్స్ కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్ పేపర్ రాస్తారు కాబట్టి ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటుంది మనకి. అదేవిధంగా ఇక్కడ చూడండి, పేపర్ 2 పరీక్షలు వచ్చేసి 9:30 మార్నింగ్ అనేది 9:30 నుంచి 12 వరకు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 1 అయితే కనుక వీళ్ళకి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు అనేది వీళ్ళకి ఉంటాయన్నమాట. మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, గుంటూరు ఉంది, అదేవిధంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, వరంగల్. ఓకే అండి, ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏపీ టెట్ కానీ ఓకే మనకు తెలంగాణ టెట్ కానీ ఎవరైనా క్వాలిఫై కాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా రాయండి. ఓకే, అదేవిధంగా రిమైనింగ్ కూడా ప్రతి ఒక్కరూ సీటెట్ అనేది అప్లై చేసి పెట్టుకోండి, అంటే స్కోర్ చేసి పెట్టుకోండి, క్వాలిఫై మంచి మార్క్స్ పెట్టుకోండి. ఎప్పటికైనా ఫర్దర్ సెంట్రల్ స్కూల్స్ అదేవిధంగా వీటిల్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏ స్కూళ్ళకైనా మీకు ఈ ఇది పేపర్ క్వాలిఫై అయ్యారంటే కనుక మీకు ఫర్దర్ బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే అండి, ఓకే అండి, సీటెట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఫర్దర్ మన ఛానల్కి వీడియో పెడతాం, అది ఒకసారి చూడండి. కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఒకసారి దాంట్లో జాయిన్ అయినట్టుగా ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించేసి మీకు వచ్చేసి పీడిఎఫ్ మెటీరియల్స్ కలర్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. జస్ట్ 199 రూపీస్ మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్ చేసుకోవచ్చు. మన యాప్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీట్ హబ్ అనే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఈ వీడియో కింద ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వచ్చేసి మీకు న్యూ బుక్స్, అదేవిధంగా 9th 10th ఓల్డ్ బుక్స్ ఆధారంగా మనకు వచ్చేసి కలర్ పీడిఎఫ్స్ చాలా క్విక్ ఫాస్ట్ రివిజన్గా చేసుకునేదానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చేసి మనకు టెట్కు సంబంధించి ఓకే డిఎస్సికి సంబంధించి ఓకే ఏదైతే క్లాస్ రూమ్ సైకాలజీ అనేసి ఉంటుందో మీకు 1000 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ 1 రూపీకే మీకు అవైలబిలిటీ ఉందండి.
అదేవిధంగా కంప్లీట్ ఎజ్ఐటీకి సంబంధించేసి ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ 400 సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అవనగడ్డ ఫ్యాకల్టీ మనకు అవైలబిలిటీ ఉన్నాయి మన యాప్లో, ఒకసారి చూడండి, నచ్చితే పర్చేజ్ చేసు. అదేవిధంగా సోషల్ కూడా ఉందండి, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మనకు సోషల్ కూడా వచ్చేసి అవైలబిలిటీ ఉంది, ఒకసారి చూడండి, వీడియోస్ చాలా బాగుంది. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర, టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఏదైతే మన కంప్లీట్ టెస్ట్ సిరీస్ 3rd క్లాస్ నుంచి ఓకే 10th క్లాస్ వరకు ఓకే మనకు ఆల్ సబ్జెక్ట్స్ అండి లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు మీరు, ఓకే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదో 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చేసి అయిపోయింది అనుకున్నా మీకు మ్యాక్సిమం లైన్ టు లైన్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు, మంచి స్కోర్ చేసుకున్నారు మన టెస్ట్ సిరీస్ రాసి, టెట్లో కూడా ఈవెన్ టెట్లో కూడా మంచి స్కోర్ చేసుకున్నారు. ఓకే అదేవిధంగా చూడండి, మనకు విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఓకే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అవైలబిలిటీ ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ కూడా మన దాంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 499తో అవైలబిలిటీ ఉంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కింద టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి, ఫర్దర్ మీకు అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఏదేమైనా కూడా సీటెట్ అనేది ప్రతి ఒక్కరూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ రాయండి. మీరు ఏపీ టెట్ అయినా అదేవిధంగా తెలంగాణ టెట్ అయినా క్వాలిఫై అయినా కాకన్నా కూడా ఇది కూడా, ఎందుకంటే మీరు అదే ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసి క్లియర్ చేసుకోండి, ఫర్దర్ చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.